వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయిలకు ఏ రాశి అబ్బాయిని చేసుకుంటే జీవితంలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోను అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోండి మనకు ఉన్నటువంటి పన్నెండు రాశులలోనూ ఒక్కొక్క రాశి అబ్బాయి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్లకు కావలసినటువంటి విధంగా రాశి యొక్క లక్షణాలను తెలుసుకుని అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుని వివాహం చేసుకున్నట్లయితే జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి అబ్బాయిలు ఎప్పుడైనా సరే చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తూ ఉంటారు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు వివాహ మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బాధ్యతల నుంచి తప్పించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా రెస్పాన్సిబుల్ గా ఉండాలని మేషరాశి అబ్బాయిలు నిరంతరము కోరుకుంటూ ఉంటారు బాగా డామినేటు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి అబ్బాయిలు పెళ్లి అయిన తర్వాత బాగా డామినేట్ చేస్తూ ఉంటారు స్మార్ట్ గా అందంగా ఉన్నటువంటి భార్యలు కావాలని కోరుకుంటూ ఉంటారు ఫ్రీడము ఇచ్చేటటువంటి వైఫ్ ఇవ్వాలని కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మేషరాశి అబ్బాయిలు ఎప్పుడైనా సరే పెళ్లి అయ్యాక భార్య బాగా వాళ్లకు ఫ్రీడము ఇవ్వాలని కోరుకుంటారు అదే విధంగా వృషభ రాశి అబ్బాయిలు భార్య పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా వైఫ్ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం కష్టపడుతూనే ఉంటారు మంచి గుణవంతులు వివాహ జీవితంలో శారీరకమైనటువంటి ఆనందం మాత్రం పొందాలి పొందకపోతే ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు అలాంటి లక్షణము వృషభ రాశి అబ్బాయిలకు ఉంటుంది ఇక మిథున రాశి అబ్బాయిలను తీసుకున్నట్లయితే మిథున రాశి అబ్బాయిలైతే వివాహ జీవితానికి ఆదర్శ భాగస్వామిగా అంతగా సరిపోరని మనం చెప్పుకోవాలి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అహంకారం ఉన్నటువంటి భార్య వస్తే మాత్రం మిథున రాశి అబ్బాయిలు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అహంకారము లేనటువంటి భార్య వస్తే మాత్రం చాలా అందంగా ఆసక్తికరంగా రిలాక్స్డ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మాయిలకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటే మిథున రాశి జాతకులను వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మాభిమానం కొంచెం తక్కువగా ఉన్నవారు అహంకారంగా లేనివారైతే మిథున రాశి అబ్బాయిలను వివాహం చేసుకున్నా పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు మిథున రాశి అబ్బాయిలు భార్యలకు మాత్రం ఫుల్ ఇస్తూ ఇస్తూ ఉంటారు ఉంటారు భార్య ఏది కోరుకుంటే అది మిథున రాశి అబ్బాయిలు చాలా అందంగా ఉంటారని సరస ప్రియులుగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అదే విధంగా కర్కాటక రాశి వారిని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి యొక్క అబ్బాయిలు ఏ విధంగా ఉంటారని చాలా సాంప్రదాయంగా ట్రెడిషనల్ గా ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువగా అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉంటారు ఆదర్శ భాగస్వాములుగా కర్కాటక రాశి వారు అబ్బాయిలను మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి అబ్బాయిలు మంచి భర్తలుగా ఉంటారు ఎక్కువగా బయట తిరగరు ఎక్కువగా ఇంటిలోని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కర్కాటక రాశి అబ్బాయిలు ఎక్కువగానే ఇష్టపడుతూ ఉంటారు ఇక సింహరాశి వారి యొక్క అబ్బాయిలు ఎలా ఉంటారనంటే తన భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి జాతకులు ఎప్పుడైనా సరే సింహరాశి అబ్బాయి కనుక పెళ్లి కనుక అయినట్లయితే అనేది ఇస్తాడు అలాంటి లక్షణం అనేది సింహరాశి అబ్బాయిలకు ఉంటూ ఉంటుంది కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ఆధీనంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క కమాండ్ లో ఉండాలని సింహరాశి అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు తండ్రిగా మాత్రం కఠినంగా వ్యవహరించారు ఎందుకనంటే తనకు తనే బాలుగా వీలవుతూ ఉంటారు అందుకే తండ్రిలాగా కఠినంగా తన భార్య చాలా అందంగా ఉండాలి అని పొందికగా ఉండాలి అని నిరంతరము కోరుకుంటూ ఉంటారు అలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు సింహరాశి అబ్బాయిలకు ఉంటూ ఉంటుంది ఇక కన్యారాశి అబ్బాయిలను తీసుకున్నట్లయితే చాలా నమ్మకమైనటువంటి వాళ్ళగా ఉంటూ ఉంటారు చాలా నమ్మకమైనటువంటి భర్త రాశి భర్త అని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క స్వభావం బాగుంటుంది స్వాధీనత భావం వీళ్లకు ఉండదు బౌండ్ అయిపోయేటటువంటి విధంగా వీళ్ళు ఉండరు మంచి భావాలే ఉంటారు కానీ ఎవరికి కూడా బౌండ్ అనేది ఎవరు అలాంటి లక్షణం ఉంటుంది కన్యా రాశి అమ్మాయిలకు వీళ్లకు బాగా మ్యాచ్ అవుతారని మనం చెప్పుకోవచ్చు కన్యారాశి అబ్బాయిలు కన్యా రాశి అమ్మాయిలను వివాహం చేసుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇద్దరు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు కొన్ని సందర్భాలలో ట్రెడిషన్స్ సంప్రదాయాలను బాగానే గౌరవిస్తారు కన్యా రాశి అబ్బాయిలు రొమాన్స్ కి కాస్త దూరంగా ఉంటారు అని చెప్పుకోవాలి కేవలము మాటలలో మాత్రమే కొంచెం చతురతను ప్రదర్శిస్తారు తప్ప ఇక తులారాశి అబ్బాయిలను తీసుకున్నట్లయితే వివాహ జీవితానికి బాగా విలువ ఇవ్వరు అంత గొప్పగా మాత్రం వివాహ జీవితానికి విలువ ఇవ్వరు అని చెప్పొచ్చు వీళ్ళు సర్దుకుపోవటానికి కొంచెం సమయం అనేది పడుతూ ఉంటుంది తమ అందం గురించి భార్య పట్టించుకోవటం వలన వీళ్ళు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు అదే విధంగా తులారాశి వ్యక్తులు ప్రేమను పంచుతూ ఉంటారు అందరికీ కూడా ప్రేమను పంచేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి లక్షణాలు అబ్బాయిలకు అబ్బాయిలు ద్రోహం చేసినటువంటి అవకాశాలు పెద్దగా ఉండవు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు బాగా అనుకోనిటువంటి పరిస్థితులు వస్తే తప్ప వివాహ జీవితంలో వీళ్ళు ఎప్పటికీ పార్ట్నర్ కు దోహదం చేయదని మనం చెప్పుకోవాలి వృచ్చిక రాశి అబ్బాయిల విషయానికి వచ్చినట్లయితే వృచ్చిక రాశి అబ్బాయిలు చాలా వరకు స్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు సంతోషకరమైనటువంటి వివాహ జీవితం పూర్తిగా పొందుతారు అని చెప్పలేరు దానికి కారణం ఏమిటంటే కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉంటారు కొంచెం సెల్ఫిష్ గా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళ మీద ప్రేమను వ్యక్తపరిచేటటువంటి భార్య వస్తే మాత్రం చాలా అద్భుతంగా భార్యలను చూసుకుంటూ ఉంటారు రుచిక రాసి అబ్బాయిలను వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు భర్త మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి అలా ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం వృచిక రాసి అబ్బాయిలకు ఉన్నటువంటి సెల్ఫిష్నెస్ తగ్గిపోతుంది భార్యను బ్రహ్మాండంగా అద్భుతంగా చూసుకుంటారు అని చెప్పుకోవచ్చు డామినేట్ చేసేటువంటి అమ్మాయిలు మాత్రం వృచిక రాసి అబ్బాయిలు ఇష్టపడరు ఒబీడియంట్ గా బౌండ్ ఉండేటటువంటి అమ్మాయిలనే వృచిక రాసి అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు ఇక ధనుసు రాశి వారి యొక్క అబ్బాయిలు ఎలా ఉంటారనని ధనుసు రాశి అబ్బాయిలు అడ్వెంచరస్ గా ఉంటారు వీళ్ళ యొక్క భార్య అనర్కలంగా మాట్లాడాలని కోరుకుంటారు బాగా టాక్టివ్ భార్య రావాలని ధను రాశి అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు ఫన్ క్రియేట్ చేయాలి అని ధనుసు రాశి అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క భార్య మాట్లాడితే అందులో ఒక సరదా ఒక ఫన్ ఉండాలని ధనుసు రాశి అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు భర్తలు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేలాగా ఉండాలి అనేటటువంటి దృఢ చిత్రాన్ని కలిగి ఉంటారు స్వార్థంగా వ్యవహరించేటటువంటి భార్య వస్తే మాత్రం తట్టుకోలేరు బాగా హెల్పింగ్ ఉండేటటువంటి భార్య రావాలి అని కోరుకుంటూ ఉంటారు సెల్ఫిష్ వారి వస్తే మాత్రం ధనుసు రాశి అబ్బాయిలు తట్టుకోలేరు ఇక మకర రాశి అబ్బాయిలు ఏ విధంగా ఉంటారని కెరీర్ కి అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కెరీర్ లో గ్రోత్ దానికి పెళ్లి అయ్యాక కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు వివాహము కూడా కొంచెం లేటుగా అయ్యటానికి కూడా అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి మకర రాశి వాళ్ళకు వచ్చినటువంటి భార్యకు మాత్రం చాలా మంచి జీవితమే ఉంటుంది మకర రాశి వారిని ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయికి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశి అబ్బాయిలను తీసుకున్నట్లయితే కుంభరాశి అబ్బాయిలకు వాళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా మార్పులు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు దానికి కారణం ఏమిటంటే ఎవరైనా సరే అమ్మాయి అందంగా ఆకర్షణీయంగా కనిపించినట్లయితే కొంచెం చూపు అనేది అటువైపు వెళ్లేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పరంగా చెప్పడము జరిగింది ఇక చివరిగా మీనరాశి వారిని తీసుకున్నట్లయితే మీనరాశి అబ్బాయిలు వివాహ జీవితానికి చాలా సరిగ్గా సరిపోతూ ఉంటారు భార్య కోరికలు తీర్చడానికి బాగానే ఇష్టపడుతూ ఉంటారు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు కెరియర్ కంటే ఇతర విషయాల కంటే కుటుంబానికి మీనరాశి అబ్బాయిలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా సరే అబ్బాయిలు రాశికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి ఏ రాశి అబ్బాయి అయితే మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాడో ఆ రాశి అబ్బాయిని వివాహం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి